ఆట కట్టింది. రాజధాని మొత్తం మీద పేరుపడ్డ గ్రాంట్ స్కూలు పిచ్చయ్య పంతులది. అది నీలాపురానికి 2.5 కోసుల దూరంలో ఉన్న లంకెల పాలెంలో స్థాపించబడింది. చిరకాలం నుంచి ఏటికా 7 ఇంక్రిమెంట్తో సహా గొప్ప గ్రాంట్ అందుకుంటున్నాడు పిచ్చయ్య పంతులు. చదువుల బడులకు సంబంధించిన ఏ ఉద్యోగస్తుడైనా వచ్చాడనేసరికి పంతులు తన తాతల నాటి నల్ల లాంగు కోటు తొడుక్కుని బుట్టపాగా తగిలించుకుని పై మీద ఓణీ వేసుకుని చంకలో రిజిస్టర్ల దస్తరం దోపుకుని లేత కొబ్బరికాయలు రకరకాల కానుకలు చేతబట్టుకున్న శిష్య బృందంతో సహా బయలుదేరతాడు. నీలాపురం చేరుకున్న పిచ్చయ్య పంతులు ఉద్యోగస్తుని దర్శనం చేసుకున్నాక సవినీయంగా నమస్కరించి ముందుగా లేత కొబ్బరికాయ నీళ్ళిస్తాడు. ఉద్యోగి ఆరగించగానే ఆడపిల్లలు పూలదండలు మెడలో వేసి వరుసగా నుంచుని ప్రార్థన పాటలు పడతారు. దాంతో ఉద్యోగి ఉబ్బి తబ్బిబ్బవుతాడు. వాళ్లను ఆయన కొన్ని ప్రశ్నలు కూడా వేయటం కద్దు. ఆ తర్వాత పిల్లలు తెచ్చిన కానుకలన్నీ అధికారికి అందజేస్తారు. అప్పుడు పిచ్చయ్య పంతులు అధికారితో, అయ్యా, ఏదో మీ దయవల్ల ఇంతకాలం నుంచి విద్యాశాఖలో సేవ చేసుకుంటూ ఉన్నాను. ఈనాడు మా బళ్ళో విద్యార్థుల సంఖ్య 250. ఒక్కొక్క తరగతిలో కొంతమందిని మాత్రం మచ్చుగా వెంటబెట్టుకొచ్చాను. వీళ్ళని పరీక్ష చేస్తే స్కూల్ మొత్తం పరీక్ష చేసినట్టేనండి అని చంకలో రిజిస్టర్ల దస్తరు అధికారి ముందు పెట్టేవాడు. సరే మేస్టారు, మరి బయలుదేరదామా అని అధికారి అనేసరికి అందుకు అభ్యంతరం ఏమిటి బాబు, అయితే ఒక్కటే చిక్కు, మా లంకెల పాలానికి ఆ బండి దారి లేదు. 5 మైళ్ళు కాలినడకన పోవలసిందే. దారి పొడుగుత ముళ్ళు గుచ్చుకుంటే అడుగడుక్కి పాములు కాళ్ళకు చుట్టేసుకుంటాయి. మోటు వాళ్ళం మేమే రాకపోకలకి ఏమయాతన పడుతూ ఉంటాం అంటూ వర్ణించి చెప్పేస్తాడు. ఆ పోని, అటువంటి కుగ్రామానికి పోయి అవస్థాంత ఎవడు పడగలడు అనుకుని ఉద్యోగస్తులు అక్కడే కూర్చుని విజిటర్స్ బుక్లో పిచ్చయ్య పంతులు స్కూల్ను గురించి అమోఘంగా రిమార్కులు రాసి వెళ్ళిపోయేవారు. వీటిని బట్టే పిచ్చయ్యకి గొప్ప పేరు వచ్చేసి కడుపులో చల్లగదలకుండా ఆయన పెద్ద గ్రాంట్ అందుకోవడానికి వీలు చిక్కింది. ఒకసారి ఒక విద్యాధికారి వచ్చాడు. ఈ సంగతి తెలియగానే పిచ్చయ్య పంతులు యథాప్రకారం పిల్లలతో రిజిస్టర్లతో లేత కొబ్బరి కాయలతో కానుకలతో సహా అధికారి ఎదుట హాజరయ్యాడు. చిరునవ్వుతో అధికారి, రాండి మాస్టారు, మీ స్కూళ్ళ గురించిన రిమార్కులన్నీ చూశాను, చాలా సంతోషమైంది. అవి చూసినప్పటి నుంచి మీ స్కూల్కి ఎప్పుడు రావటం అని ఆత్రంతో ఉన్నాను. నేను బయలుదేరుతున్నాను, మీరే ఎదురయ్యారు అని ఇంకా ఏమో చెప్పబోతూ ఉంటే పిచ్చయ్య పంతులు తెల్లబోయిన మొహంతో, మా ఊరిక తమరు రాగలరా అన్నాడు. బిత్తరపోయి కాస్త తమాయించుకుని లంకెల పాలానికి పోయే దాని గురించి భయంకరంగా వర్ణించడానికి ప్రారంభించాడు. అంతా విని అధికారి, మాస్టారు, మేము వ్యవసాయదారులమే. మాది మీ లంకెల పాలెం కంటే కుగ్రామం, ఇంకా చిన్నది. కాళ్లకు ముళ్ళు గుచ్చుకోవడం, పాములు చుట్టేసుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే అంటూ తన చరిత్రను వెల్లడించబోయేసరికి పిచ్చయ్య నిర్ఘాంతపోయాడు. అధికారి రాక తప్పేటట్టు లేదు. పంతులకు కంగారెత్తింది. అయ్యా, నేను వెళుతూ ఉంటా, నెమ్మదిగా దయచేయండి తమరు అనేసి పరుగు అందుకున్నాడు. ఉరుకులేసుకుంటూ ఊరు చేరుకుని పిచ్చయ్య పెంతులు సేరు శనగపప్పు కొనుక్కుని రూపాయి కణాకాసులు మార్చి పిల్లలను పోగేసుకు రావడానికని బయలుదేరాడు. అంతలోనే అధికారి ఊళ్ళోకి వచ్చి బోగట్టా చేయగా, నిజానికి అసలు ఆ ఊళ్ళో స్కూల్ అనేది లేదని, అధికారులు వచ్చినప్పుడు మాత్రం పంతులు పప్పు బెల్లాలు పెట్టి డబ్బులు చేతికిచ్చి పిల్లలను పోగేసుకొచ్చి హాజరు పెడుతూ ఉంటాడని తెలియవచ్చింది. కాసేపటికల్లా పంతులు కొంతమంది పిల్లలను వెంట పెట్టుకొచ్చి, బాబుగారు, ఈ స్కూల్ అనేది కేవలం అధికారుల కటాక్ష వీక్షణములతో కూడుకున్నదే గాని వేరే ఎక్కడ కనబడుతుంది. ఇంతకు 7 నాకు ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు బొత్తుగా బాగులేవండి పంచాంగం శాస్త్రులు అన్నాడు. అధికారి ఉగ్రుడై, సరిగానే చెప్పాడాయన, మీరు చేస్తున్న మోసాన్ని గురించి గట్టిగా కనుక్కోమని ఇప్పుడే వ్రాస్తున్నాను ప్రభుత్వానికి. అప్పనంగా ఇంతకాలం నుంచి గ్రాంట్ తినటానికి మీకు సహాయపడిన ఆ బద్దకప్పు ఉద్యోగస్తుల సంగతి కూడా కనుక్కోబోతాను. నాకు పట్టుకున్న విచారం ఒకటే, మీ ద్రోహం వల్ల పాపం అమాయకులైన ఈ ఊరి పిల్లలకు చదువు లేకుండా పోయింది అని అంటూ మరలిపోయాడు. థ్యాంక్ యూ.